ఎంటరాగేషన్ కి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది జడ్జి అంటే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సిఐడిని ప్రశ్నించింది జైల్లో చేస్తారా తటస్థ ప్రదేశంలో చేస్తారని ఉన్నది రెండే రోజులు సో ఎక్కడ చేసే అవకాశాలుంటాయి ఇలాంటి ఆర్థిక నేరాలకు సంబంధించి కస్టోడియల్ విచారణ ప్రాసెస్ ఎలా ఉంటుంది జనరల్గా ప్రెజెన్స్ ట్రాన్సిట్ వారెంట్ సందర్భంలో అంటే ఒక కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని వేరే కేసులో విచారించాలంటే నేరుగా జైలుకు వెళ్లే విచారించండి అని గతంలో అనేక సందర్భాల్లో కోర్టులు నిర్ణయం వెల్లి వెల్లడించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ కేసుల్లో కూడా చాలా హై ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తి అయితే లేదంటే అతని సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే అతడు బయటికి వస్తే ఇబ్బందులు కలుగుతాయని భావిస్తే గనక జైల్లోనే విచారించేందుకు కోర్టులు అనుమతిస్తాయి ఎందుకంటే ఆ వ్యక్తి బయటకు వస్తే ప్రమాద ఏదైనా జరగరాని ఈ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి అలాంటి వ్యక్తులను కోర్టు లోపటే విచారించుకోవచ్చు ప్రత్యేకంగా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు లేదంటే ఆరు వరకు అలా విచారించుకునేటువంటి సమయం ఇస్తుంది ఒకవేళ వీళ్లు కనుక న్యాయం న్యాయవాది వాళ్లకు సంబంధించినటువంటి న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలంటే ఆ విచారణ జరిగేటువంటి ప్రాంతానికి కొద్ది దూరంలో న్యాయవాది ఉండే విధంగా చూస్తారు కాబట్టి ఒకవేళ ఇన్ కేసు వీడియోగ్రఫీ జరపాలి ఆ ఇంటరాగేషన్ మొత్తం వీడియోగ్రఫీలోనే జరగాలంటే కెమెరాను కూడా అలో చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా గతంలో వివిధ కేసుల్లో వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు మరి ఆ తీర్పులు అలా ఉంటాయి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు విషయంలో ఏం చెప్తుంది కోర్టు అనేటువంటిది ఒకటి చూడాలి మొత్తానికి మాత్రం రెండు రోజుల కస్టడీ అన్నది జైల్లోనే విచారిస్తామని చెప్పి సిఐడి జడ్జి చెప్పడం జరిగింది అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడిని మేము కస్టడీలు విచారణ చేస్తామని సిఐడి న్యాయమూర్తికి చెప్పారు ఇది లేటెస్ట్ అప్డేట్ ఓకే మనం ఇందాకే చెప్పుకున్నాం ఎక్కువగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులను జైల్లోనే విచారించాలి ఎందుకంటే సమయం కూడా లేదు సిఐడికి మళ్ళీ అతన్ని విజయవాడకు తీసుకురావాలన్నా లేకుంటే రాజమండ్రిలో ప్రత్యేకమైనటువంటి సెంటర్లో ఏమైనా విచారించాలన్నా కూడా అదంతా కొంత ఇబ్బంది సమయం వృధా అయ్యేటువంటి అవకా అంశం కాబట్టే సిఐడి నేరుగా జైలుకి వెళ్ళగలిగితే అక్కడ ప్రత్యేకమైనటువంటి బ్యారెక్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదో ఆరో అప్పటి వరకు విచారించేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానాలు ఇప్పటికే ఆయన పదమూడు రోజుల పాటు ఆ జైల్లో ఉన్నారు కాబట్టి ఆ వాతావరణం అతడికి కొంత కంఫర్ట్గా ఉండి ఉండవచ్చు కాబట్టి మరి వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు ఆయన చెప్పేటువంటి సమాధానాలు కూడా కొంత వాళ్లకు మరి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయా లేకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయనేటువంటిది చూడాల్సి ఉంది విచారణలో అవన్నీ విషయాలు బయటికి వస్తాయి కాబట్టి మొత్తానికి రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడును విచారించేందుకు కోర్టు రెండు రోజుల పాటు అనుమతించింది మరి రేపు ఉదయం నుంచి ఆ విచారణ ప్రక్రియ అన్నది ప్రారంభమవుతుంది ఎల్లుండి సాయంత్రం వరకు ముగుస్తుంది మళ్ళీ ఎల్లుండి జ్యుడిషియల్ రిమాండ్ ఎల్లుండితో గడువు ముగుస్తుంది కాబట్టి మళ్ళీ న్యాయస్థానం న్యాయమూర్తి ముందు వర్చువల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ నారా చంద్రబాబు నాయుడిని హాజరుపరుస్తారు మళ్ళీ తదుపరి రిమాండ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఆ తర్వాత జరిగేటువంటి ప్రక్రియ యథా ప్రకారమే కొనసాగుతుంది మరి బ్రేకింగ్ న్యూస్ ఇది చాలా ఖచ్చితమైనటువంటి అంశం దీనినే అందరూ గమనించారు ఇటు హైకోర్టును చూశారు హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి ఏ రకమైనటువంటి నిర్ణయం వెల్లడవుతుందని గమనించారు ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగిలింది మళ్ళీ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు అసలు కస్టడీ అవసరం లేదు ఇదంతా రాజకీయ కుట్రతోనే జరుగుతున్నటువంటి కేసు కేవలం టైం పాస్ కోసమే కస్టడీ సిఐడి అడుగుతున్నారనేటువంటి వాదన వినిపించారు కానీ ఇవన్నీ ఏవి కూడా ఏసీబీ కోర్టు కూడా పరిగణలోకి తీసుకోలేదు సిఐడి వాదననే వాదన వైపే మొగ్గు చూపి రెండు రోజుల కస్టడీకి అన్నది కోర్టు అనుమతి